వెల్కమ్ టు డిఎంబి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ఏజెన్సీలో అక్రమంగా పరిసర ప్రాంతంలోని వాగులో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బడాబాబులు పీసా చట్టానికి వ్యతిరేకంగా కరకగూడెం ప్రాంతంలో యథేచ్ఛగా ఇటుక ఇసుక రవాణా దందా కొనసాగిస్తున్నారు. సీతారాంపురం ఆర్ఎన్బి రోడ్డు పక్కన కేరాఫ్ అడ్రస్గా మారింది. దీనికి తోడు ఇసుక మాఫియా ఎటువంటి పర్మిషన్ లేకుండా కుప్పలు కుప్పలుగా ఇసుక నిర్మలు ఎంఆర్ఓ పర్మిట్ లేకుండా ఇసుక అక్రమంగా కొనసాగిస్తూ రోడ్డుకు ఇరువైపులా ఇటుక తయారు చేయడం జరుగుతుంది. అధికారుల హస్తం ఉందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల అధికారులను కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి డిఎంబి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం.